కారణాలు ఏవైనా ఈ మధ్య కాలంలో పిల్లల్లో కూడా గురక సంబంధ లక్షణాలు కనిపిస్తున్నాయి. పిల్లల్లో ఈ తరహా సమస్యలు భవిష్యత్తులో అనేక ప్రమాదాలకు దారి తీస్తాయని చెబుతున్న వైద్యులు పిల్లల గురక మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. గురకను ఓ సామాజిక సమస్యగానే చాలా మంది భావించినప్పటికీ దీర్ఘకాలంలో ఇది స్లీప్ అప్నియా లాంటి అనారోగ్య సమస్యలతో పాటు గుండె జబ్బులకు దారి తీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. చాలా సందర్భాల్లో గురకను ఒక సాధారణ సమస్యగానే భావిస్తూ ఉంటారు. పిల్లల్లో ఈ తరహా సమస్య వచ్చినప్పుడు చాలా మంది తల్లిదండ్రులు దాన్ని ఏమంత పెద్ద విషయంగా పట్టించుకోరు. నిజానికి గురక సమస్య అనేక రకాల శారీరక మానసిక రుగ్మతలకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. గురక వల్ల పిల్లల బాడీ మాస్ ఇండెక్స్ ప్రభావితం అవుతుంది. పగలు కూడా తరచూ నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. దానితో పాటు గురక వల్ల గొంతు అధిక పౌనఃపున్యానికి గురి కావడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. పిల్లల్లో 90% మందికి ఈ తరహా సమస్యలు ఎదురు కావడానికి ఆస్కారం ఉందని వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులు రోజులో 10 నుంచి సిగరెట్లను తాగుతూ ఉంటే వారి పిల్లల్లో గురక సంబంధ సమస్యలు అధికంగా ఎదురవుతాయి. అలాగే గురక విషయంలో ఊబకాయం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల్లో అన్ని వయసుల వారికి ఊబకాయం కారణంగా శ్వాస పీల్చడంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ అధ్యయనంలో సాధారణ బరువు ఉన్న పిల్లలతో పోలిస్తే బరువు మరింత ఎక్కువగా ఉండే పిల్లల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మన పిల్లల్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కొంతవరకు గురక వినడం కానీ, సౌండ్ వినడం కానీ, లేకపోతే అబ్నార్మల్గా పొజిషన్లో పడుకోవడం కానీ, ఉక్కిరిబిక్కిరవడం కానీ, నిద్రలో లేచి కూర్చొని తెలియకుండా ఏడవడం కానీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురక అంటే మనం అందరం అనుకుంటుంటాము మన పూర్వీకులు అంటే తాతలు ముత్తాతలు గురక పెట్టేవారు, అలాగే మనవాడు కూడా గురక పెడుతున్నాడు అంటే సుఖనిద్రలో ఉన్నారు అనుకుంటుంటాము. నిజంగా ఈ యొక్క ఆలోచన విధానం అనేది కరెక్ట్ కాదండి. గురక అంటే ఎప్పుడైతే మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు శ్వాస అనేది ఎయిర్వే నారో నుంచి వెళ్తున్నప్పుడు సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. ముఖ్యంగా గురకకు కారణాలు చాలా ఉంటాయండి. ఒకటి ఫంక్షనల్ కారణాలు ఉంటాయి, కొన్ని స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉంటాయి. స్ట్రక్చరల్ ఇష్యూస్ అంటే ముక్కు న్యారో ఉండడం కానివ్వండి, సెప్టల్ డివియేషన్ కానీ, పాలిప్స్ కానీ, టర్బినేట్ హైపర్ట్రోఫీ కానీ, కోయినలట్రీషియా కానీ, అడినాయిడ్స్ హైపర్ట్రోఫీ కానీ, లేకపోతే గొంతులో టాన్సిల్స్ పెద్దగా ఉండడం వల్ల కానీ ముఖ్యంగా మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. అలాగే ఫంక్షనల్ ఇష్యూస్ ఏంటంటే తరచుగా జలుబు రావడము, అలర్జిక్ రైనైటిస్ అంటాం, సైనసైటిస్ అంటాం, లేకపోతే సిస్టిక్ ఫైబ్రోసిస్, ఈ విషయాల్లో మనము ముక్కంతా బ్లాక్ అయిపోయి గురక రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ముక్కు బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్గా మనం నోరు ఓపెన్ చేసి పిల్లలు పడుకోవడం చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే పిల్లలు నోరు ఓపెన్ చేసి పడుకుంటారో రాత్రిపూట నోట్లో నుంచి సలైవ కారడము, నొరగ రావడము, అబ్నార్మల్ స్లీపింగ్ పొజిషన్లో పడుకోవడము, తర్వాత ఒక్కోసారి గురక పెడుతూ గురక ఆగిపోయి మళ్ళీ మొదలవడము, లేకపోతే ఇరిటేబుల్గా ఫీల్ అయ్యి లేచి కూర్చొని అబ్నార్మల్గా ఏడవడము, రీజన్ లేకుండా ఏడవడము జరుగుతూ ఉంటుందండి. అలాగే ఈ గురక ఉండి నోరు తెరుచుకొని పడుకుంటే పిల్లలకి టీత్ అబ్నార్మాలిటీస్ కూడా వస్తూ ఉంటాయి, ఎత్తుపళ్ళు అంటుంటాం. అలాగే లిప్స్ అన్ని డ్రైగా ఉండడము, సో గ్రోత్ లేకపోవడము, ఎదుగుదల లేకపోవడము, ఎత్తు పెరగకుండా ఉండడము, సన్నగా ఉండడము, ఇటువంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము కొంత బరువు ఎక్కువ ఉన్న పిల్లల్లో, ఒబేసిటీ ఉన్న పిల్లల్లో గురక శాతం ఎక్కువగా ఉంటుంది. పరిశోధకుల అంచనాల ప్రకారం ఊబకాయంలో ఇబ్బంది పడే పిల్లల్లో నిద్రలో శ్వాస తీసుకునే మార్గాలు ఒత్తిడికి గురవుతాయి. ఫలితంగా ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. నాసికా నిరోధకత పెరిగినప్పుడు పిల్లలు నోటి ద్వారా ఊపిరి పీల్చుకోవడం మొదలు పెడతారు. దీర్ఘకాలంలో ముక్కు ద్వారా గాలి లోపలకు వెళ్లకపోతే గురక మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పిల్లల గురక సమస్య ప్రమాదకరంగా మారే అవకాశం ఎక్కువే. అబ్బాయిలు అమ్మాయిల్లో గురక సంబంధ సమస్యలు ఒకే రకంగా ఉన్నప్పటికీ బాలికలతో పోల్చి చూస్తే అబ్బాయిల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. అయితే గొంతు గడ్డ కట్టడం లాంటి సమస్యలు మాత్రం బాలికల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. గొంతు గురించి తరచూ ఎక్కువగా అమ్మాయిలు ఫిర్యాదు చేస్తుంటారని, ఈ విషయంలో అబ్బాయిలతో పోలిస్తే బాలికల సమస్యలు ప్రత్యేకమనేది పరిశోధకుల మాట. ఈ గురక అనేది ముఖ్యంగా మనము 1 సంవత్సరం తర్వాత నుంచి 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఎవరి పిల్లలకైనా, ఏ పిల్లలకైనా ఈ లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. గురక ఎప్పుడు మనకు దాని గురించి మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అంటే
ఎప్పుడైతే పిల్లలకు డిస్టర్బెన్స్, వెయిట్ పెరగకుండా, గ్రోత్ లేకుండా, టీత్ అబ్నార్మాలిటీస్ ఉంటాయో వాళ్ళని మనము ముఖ్యంగా వైద్యం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ గురక ఎక్కువ ఉన్న పిల్లలు ఎప్పుడైతే నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుందో వాళ్ళలో కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే స్కూల్ పర్ఫార్మెన్స్, చదువుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్తో చదువుకోకుండా స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లల్లో గురకే కదా అనేసి మనం అశ్రద్ధ చేసుకోవద్దు. ఈ గురకకి సంబంధించినటువంటి కారణాలను మనము కనుక్కోవడానికి కొన్ని రకాలైనటువంటి పరీక్షలు అవసరము. నార్మల్ చిల్డ్రన్స్లో అయితే ఎక్స్రే అని, అలర్జిక్ ప్రొఫైల్ టెస్టింగ్ అని చేయిస్తే మనకు కొంతవరకు మనకు దానికి సంబంధించినటువంటి కారణాలు తెలుస్తుంది. అలాగే సిండ్రోమిక్ చిల్డ్రన్స్లో పాలీసోమోగ్రఫీ అని ఒక నిద్రలో చేసేటువంటి టెస్ట్ ఒకటి ఉంటుంది. దీంట్లో గురక అనేది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియానా లేకపోతే సెంట్రల్ స్లీప్ యాప్నియానా అనేటువంటి అవగాహన మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి అయితే దానికి సంబంధించిన వైద్యం చేయించుకుంటే కంపల్సరిగా పిల్లలు బాగుండడానికి అవకాశం ఉంటుంది. గురక కంపల్సరిగా తగ్గించుకోవచ్చు. అబ్బాయిల్లో గురక తగ్గినట్టు అనిపించినా అమ్మాయిల్లో మాత్రం వయసుతో పాటు గురక సర్వసాధారణంగా కొనసాగుతూనే ఉంటుంది. పిల్లల్లో గురకను ఆపేందుకు పరిష్కార మార్గాలు ఇవి అనే విషయాన్ని పరిశోధకులు చెప్పడం లేదు. అయితే వారిలో నిద్రలేని రాత్రులను తగ్గించే ప్రయత్నం చేయగలిగితే మాత్రం వారికి గురక నుంచి మంచి విరామాన్ని ఇవ్వచ్చు అని చెబుతున్నారు. దీనికోసం పిల్లల్లో నిద్ర గురించి తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గురక కారణంగా వారు నిద్రలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని భావించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారికి ఏ ఏ కారణాల ద్వారా నిద్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయో గమనించి పరీక్షలు చేయించి సత్వరమే చికిత్స చేయించాలి. దానితో పాటు పిల్లల ఎదుగుదల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. వారి ఎదుగుదలలో ఏమాత్రం మార్పులు కనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారికి అందించే ఆహారంలో అధికంగా ఫైబర్, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఈ ఎక్స్రేను, అలర్జిక్ టెస్టుల వల్ల మనకు పిల్లలకి అలర్జీస్ ఉన్నాయా ఉంటే దానికి అలర్జిక్ మెడికేషన్స్ వాడుకుంటే చాలా మటుకు గురక తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్రే కానివ్వండి, సిటీ స్కాన్, పారానసల్ సైనసిస్ చేయడం వల్ల కానివ్వండి, మనకు దాంట్లో ఉన్నటువంటి సెప్టల్ డీవియేషన్ కానీ, టర్బినల్ హైపర్ట్రోఫీ కానీ, పాలిప్స్ కానీ, అడినాయిడ్స్ హైపర్ట్రోఫీ కానీ మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనకు ఈ యొక్క రూట్ కాజ్ తెలిస్తే దానికి సంబంధించినటువంటి వైద్యం చేయించుకుంటే కంపల్సరిగా గురకని మనం నయం చేయడానికి వీలవుతుంది. గురక నయం అయిపోతే ఆటోమేటిక్గా పిల్లలు అనేది మంచి నిద్రలోకి వెళ్తే వాళ్ళకి ఎదుగుదల బాగుంటుంది, వాళ్ళకి కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ లేకుండా తెలివితేటలు బాగుండడము జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటే కంపల్సరిగా దాన్ని సర్జికల్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ యొక్క గురకను మనం దూరం చేసుకోవచ్చు. సర్జికల్గా అంటే సెప్టల్ కరెక్షన్ కానివ్వండి, టర్బినల్ హైపర్ట్రోఫీ, టర్బినోప్లాస్టీ కానివ్వండి, అడినాడెక్టమీ కానివ్వండి, ట్రాన్స్లెక్టమీ కానివ్వండి చేసుకుంటే కంపల్సరిగా ఈ ఏరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతే బ్రీతింగ్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది, గురక అనేది దూరం చేసుకోవచ్చు. అలాగే కొంతమంది పిల్లల్లో అలర్జిక్ రైనైటిస్ ఉంటుంది. ఎప్పుడైతే అలర్జిక్ రైనైటిస్ ఉంటుందో ఈ పిల్లలకి మనం యాంటీ అలర్జిక్ మెడికేషన్స్ అంటే ఓరల్ సిరప్స్ కానివ్వండి లేకపోతే నేసల్ స్ప్రేస్ కానివ్వండి వాడుకుంటే, ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు వాడుకుంటే కంపల్సరిగా ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి నేసల్ ఎయిర్వే ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఆటోమేటిక్గా గురక అనేది దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.